తెలంగాణ పాలిటిక్స్ లో లిక్కర్ వార్. తెలంగాణలో మద్యం అమ్మకానికి పర్మిషన్ దొరికిందన్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ప్రకటనపై మరింత వేడి రాజుకుంది. నయా లిక్కర్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సోమ్ డిస్టిలరీస్ కి అనుమతిపై క్లారిటీ ఇచ్చారు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. నిబంధనల మేరకే అనుమతి ఇచ్చామన్నారు. డిమాండ్ సప్లైని బట్టి తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ అనుమతుల విషయం చూసుకుంటుందన్నారు. 2 దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐఎంఎఫ్ఎల్ సరఫరాదారుగా ఉందన్నారు మంత్రి జూపల్లి. సోమ్ డిస్టిలరీస్ కి అనుమతిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఐఎంలో ఏ సంవత్సరం ఎన్ని బ్రాండ్లకు ఎన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చిందో చెప్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గతంలో ఎంతో మందిని పొట్టం పెట్టుకున్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీని తెలంగాణకు ఎలా తీసుకొస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగటమాడుతోందంటూ మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు వాళ్ళ మీద రేడ్స్ అయినాయో అరెస్ట్ అయినాయో కేసులున్నాయో అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. తెలంగాణలో 6 కంపెనీలు బీర్లు సప్లై చేస్తాయి. వీటిలో 70% వాటా ఇంగ్లాండ్ కు చెందిన యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీకి. కింగ్ ఫిషర్, బడ్వైజర్ సహా మేజర్ బ్రాండ్లని ఈ కంపెనీ నుంచే సప్లై చేస్తారు. అయితే మద్యం సప్లై చేసిన 45 రోజులకు డిస్టిలరీస్ కి ప్రభుత్వం పేమెంట్ చేస్తుండటంతో సప్లై నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వానికి లేఖ రాసింది యునైటెడ్ బ్రేవరేజెస్ కంపెనీ. బీర్ల షార్టేజ్ తో 5 కొత్త కంపెనీలకు బీర్లు సప్లై చేసే పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.